नमस्ते DN5 न्यूज़ की स्वागतम मुंदुगा मुख्यांशालु చీరాల మండలం ఈపురపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి ఘర్మ కార్యక్రమం హాజరైన టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు చీరాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్న మంగళగిరికి చెందిన టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివాసరావు బాపట్ల గ్రామీణ వైద్యులకు గుండె నరాల జబ్బులపై చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపట్లలో అవగాహన సదస్సు రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా చీరాల సిండికేట్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ హైమా సుబ్బారావు చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన నీట్ పరీక్షలు వైభవంగా దేశాయపేటలో ప్రారంభమైన ముద్దు మారియన్ అమ్మవారి ఉత్సవాలు వేటపాలెం బైపాస్ లో 110 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్న ఎస్ఐ సురేష్ చీరాల వాడరేవు తీరంలో సముద్రపు అలల్లో కొట్టుకుపోతున్న యువకుణ్ణి కాపాడిన మెరైన్ పోలీసులు చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఈపురపాలెంలో ఇదేం ఘర్మ కార్యక్రమం నిర్వహించారు టీడీపీ ప్రభుత్వంలో చేనేత సంక్షేమానికి అనేక రాయితీలు అమలు చేసిందని చెప్పారు చంద్రబాబు కాలంలో 50 సంవత్సరాలకే పెన్షన్ సౌకర్యం కల్పించారని చెప్పారు ప్రస్తుతం చేనేత ఉత్పత్తి ఖర్చులు పెరిగి నెలలో 20 రోజులు పనులు లేక అర్ధాకలితో కాలం గడుపుతున్నారని అన్నారు చేనేతలో ఉపాధి అవకాశాలు పెంచే విధంగా టీడీపీ కృషి చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుద్దంటి చంద్రమౌళి గుర్రం వెంకటేశ్వర్లు అందే ఉమామహేశ్వరరావు తీలం దేవరాజు కొప్పు రంగారావు సజ్జా తిరుమలరావు టీడీపీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు కౌతరపు జనార్దన్ రావు పాల్గొన్నారు ఎన్నో సవాళ్లను అధిగమించి ఈ రాష్ట్రాన్ని ఒక దశ దిశలో నిలబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ అనుకోకుండా 2019 ఎలక్షన్లో మనందరం కూడా కాస్త అప్రమత్తంగా లేకుండా ఉండడం వల్లన ఈ పార్టీ ఓడిపోయిన పరిస్థితి వచ్చింది ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారో జగన్మోహన్ రెడ్డి 2019 మేలో రాజ్యాధికారంలోకి వచ్చాడు ఆయన ఏ రకంగా ఈ యొక్క ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఏ రకంగా కక్ష సాధింపు ధోరణితో ప్రజల మీద ఆయన ఈ యొక్క పెంచిన రేట్లన్నింటినీ కూడా ఎట్లా పెంచారు ఈ విషయాల మీద మనోళ్ళు మర్చిపోలేకపోతున్నారు మీ దగ్గరికి రాలేదు బాధులే బాధులను కార్యక్రమాన్ని పెట్టారు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదేం కర్మ మన మీకు ఉన్నటువంటి మాస్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు మీకు పనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది కారణం ఈ యొక్క జిఎస్టి దానికోసమే మన ఈ మధ్య కాలంలో మీ సమస్యలు మీ ఇబ్బందులు ఈ ప్రాంత అంటే ఈ మొత్తము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మంది ఈ వెనకబడిన వర్గాలటువంటి వేవర్స్ యొక్క బాధలన్నింటినీ కూడా లోకేష్ బాబు గారు విన్న తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు కర్మ మనకి పట్టింది అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక సైకో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 7 సార్లు కరెంటు బిల్లు పెంచడం 4 సంవత్సరాల్లో ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఏ రాష్ట్రంలో లేనటువంటి పెట్రోల్ రేట్లు ఇక్కడ ఉంటాయి అలాగే నిత్యావసర వస్తువులు చూసుకున్నట్టుగానైతే 2019 ముందుకి ఈ రోజుకి వంతనే లేదు ఎన్ని రెట్లు పెరిగిందో మీరు అందరూ ఆలోచించండి అలాగే ఒక వర్గాల వారీగా అనేక రకాల పథకాలు ఉదాహరణకి ఎస్సీలుగానే ఉన్నట్టుగానైతే 27 పథకాలు రద్దు చేశారు అలాగే ముస్లింస్ ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా 4-5 పథకాలు ఉంటే వాటిని కూడా రద్దు చేశారు
ఈ రకంగా బీసీలు కానీ అన్ని వర్గాలకి ఆనాడు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అనేక రకాల ప్రోత్సాహాలు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఒక ఆటో కావాలంటే కొనిపెట్టాం, ఒక వ్యక్తికి కారు కావాలంటే ఇచ్చాం, ఒక వ్యక్తికి మరి ఆ రోజుల్లో మన ట్రాక్టర్ కావాలంటే ఇచ్చాం, అలాగే జేసీబీలు ఇచ్చాం. అంటే మనిషి ఆర్థికంగా ఏ రకంగా ఎదగాలో, ఏ రకమైనటువంటి సహకారాన్ని అందించాలో అవి ప్రభుత్వాలు ఇచ్చినాయి. అలాగే అనేక మందికి చేతి ముట్లు అంటే పనిముట్లు ఇచ్చాం. మరి ముఖ్యంగా ఈరోజు మనం ఏ కాలనీలో ఉన్నాం, ప్రధానంగా వేవింగ్ వేవర్స్ ఉన్నటువంటి కాలనీలో ఉన్నాం. మీరు గమనించండి ఒకసారి, మీకు రెండో పని చేత కాదు, కేవలం ఎక్కువ భాగం హ్యాండ్లూమ్ మీదనే మీరు ఆధారపడి ఉన్నారు. మీకు ఇంకా పవర్ లూమ్ కూడా పెద్దగా మన చీరాలకి పరిచయం లేదు, హ్యాండ్లూమే ఎక్కువ ఉంది. ఈ వర్గాలు ఆ రోజు 200 రూపాయలు కరెంటు బిల్, ఈరోజు పరిస్థితి అలాగే. ఆ రోజు నూనె పరిస్థితి, పట్టు పరిస్థితి, అలాగే కదా జీవిస్తున్నటువంటి ఉపవృత్తులు వాళ్ళు ఉన్నారు. అంటే ఉదాహరణకి అద్దె అంటే అద్దకం కలరు లేకపోతే ఏవో అచ్చులు ఇలాంటి ఏవేవో ఉన్నాయి. ఇలాంటి మనం చూసుకోవాల్సిన ముందు రాజు మంచివాడు అయితే పరిపాలన కూడా బాగుంటుంది, రాజే దొంగ అయితే ప్రజలు కూడా అతను చూసి అనుసరించాల్సిన కర్మ పట్టింది. అందుకే ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి పట్టింది ఇదేమి కర్మ అని ఈ కార్యక్రమం ప్రతి దాంట్లో పేదలకు అందించాల్సిన సబ్సిడీలు కానీ ఏదైనా కానీ వాళ్ళ వైసీపీ గూండాలనే పేరుతో వాళ్ళకు పంచుకున్నారే కానీ ప్రజలకి మనం ఈ కరెంటు ఛార్జీలు తగ్గిస్తే వాళ్ళు సుభిక్షంగా ఉంటారు అనే ఆలోచన లేని ఒక మైనింగ్ వ్యాపారస్తుడు ఇతను. అదే పరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది. మనమందరం ఒకసారి రేపు రానున్న 2024లో ఈ 5 సంవత్సరాల నుంచి పాలన మనం ఎట్టా చూసాము, గతంలో పాలించిన ఇదే కర్మ పోగ్రాం. అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చేనేతల సంక్షేమంపై మరి ఎన్నో తెలుగుదేశం బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు చీరాలలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం అధిష్టానం ఆదేశాల మేరకు తాను చీరాలో పార్టీ స్థితిగతులు గమనిస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని చెప్పారు. ఇక్కడ చేనేతలు ఎక్కువగా ఉన్నందున వారి సమస్యల పట్ల దృష్టి పెట్టి పనిచేస్తామన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం జెండా ఎగురవేయడానికి తాను సాయశక్తుల తనవంతు కృషి చేస్తానని చెప్పారు. నుంచి వచ్చాను, నా పేరు కాండ్రు శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడిని నేను. టీడీపీ తరఫున నేను మాజీ మున్సిపల్ చైర్మన్ మంగళగిరికి ఇక్కడ వివరంగా ఎక్కువగా ఉండటం తర్వాత ఇక్కడ పార్టీ పటిష్టం టీడీపీ పార్టీ పటిష్టం కోసం నన్ను ఇక్కడ కొద్ది టైం ఎక్కువ స్పెండ్ చేసి పార్టీ ఆదేశాల ప్రకారంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నా ఉండదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము పార్టీకి కట్టుబడి పార్టీ ఆదేశాను ఆదేశానుసారం ఏదైతే చేయమంటారో దాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది పార్టీ బలోపేతం కోసమే ఏ పని చేసినా కూడా పార్టీ గెలవాలి ఇక్కడ మనకి. అది ఇక్కడ రేపు చీరాల నియోజకవర్గంగా టీడీపీ జెండా ఎగరేయాలి. చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, గుంటూరు చంద్ర న్యూరో కేర్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో బాపట్ల ఎన్జీఓ భవనంలో గ్రామీణ ప్రాథమిక వైద్యులకు న్యూరాలజీ, గుండె జబ్బులు, జ్వరాలు, షుగర్కు సంబంధించిన వ్యాధులపై డాక్టర్ తాడివలస దేవరాజు మెహబూబ్ బెగ్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. పక్షవాత లక్షణాలను మొదటి దశలో గుర్తిస్తే పక్షవాతం వలన వచ్చు సైడ్ ఎఫెక్ట్స్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయవచ్చని డాక్టర్ శరత్చంద్ర చెప్పారు. గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి వ్యత్యాసాన్ని గుండె వైద్య నిపుణులు డాక్టర్ కొసరాజు కమలాకర్ వివరించారు. జ్వరంతో పాటు లివర్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా సరైన వైద్యాన్ని తీసుకోవాలని డాక్టర్ తులసిరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డివిజన్ గ్రామీణ ఆర్ఎంపీ ఎంపీపీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ వెంకట సుధారాణి సుబ్బారావు, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ జీఎం తాడివలస సురేష్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంగా ఈరోజు స్టార్ట్ చేయడానికి శ్రీ చంద్రాన్యోకే గుంటూరు మరియు ప్రముఖ న్యూరో ఫిజిషియన్, అదేవిధంగా శ్రీ కామాక్షి హాస్పిటల్లో మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నటువంటి డాక్టర్ శరత్చంద్ర గారు చేస్తున్నారు. సభా వేదికకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
అట్లా అనమాట. ఈ 6 గంటల్లోపు వస్తే ఆ ఇంజక్షన్ చేసుకొని పకడ్బందీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే 24 గంటల్లోపు వరకు కూడా ఒక రక్తనాళ మీద బ్లాక్ వేసి దానికో బ్లాక్ ఉంటే దానికి స్టెంట్ వేయగలగటం ఇవన్నీ కూడా అవకాశం. కానీ అవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు, అవన్నీ అందరూ చేయించుకోలేకపోవచ్చు. కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఈ 6 గంటల్లోపు వస్తే మాత్రం అందరికీ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. అది కూడా రక్తం గడ్డగట్టిన వాళ్ళకు మాత్రమే. బ్లీడింగ్ అయితే మన 3 లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. వీటిల్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ పేషెంట్ నచ్చజెప్పి వాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు అనేది మీకు రియలైజ్ అవుతే ఆ పేషెంట్ త్వరగా ఆ పేషెంట్కి బాగా హెల్ప్ చేశారనుకోండి. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ అటాచ్ అవుతారు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకుంటారు మీ గురించి. అలాగే డాక్టర్ గారికి ముందే ఐడెంటిఫై చేశారు ఈ ప్రాబ్లమ్ని, ముందే తెలుసుకుందాం, వెంటనే తగ్గిపోయింది జబ్బు అనేది మీకు కూడా మంచి పేరు వస్తుంది. అట్లా ఈ 3 చాలా ఇంపార్టెంట్ లక్షణాలు. ఇంకా మిగతాది రొటీన్గా అందరికీ తెలిసిందే. పక్షవాతం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వాళ్ళు చేయబడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళాలి, చూపించాలి, దానికి సంబంధించిన వైద్యం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ టైం ఇంపార్టెంట్. అంటే మీరు మొదటి 6 గంటల్లోకి పేషెంట్ని తీసుకురాగలిగితే వాళ్ళకి చేసిన హెల్ప్ మామూలు హెల్ప్ కాదు. అంటే వాళ్ళకి కౌన్సిల్ చేయాలి, వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి, వాళ్ళకి అంతే అంత పకడ్బందీగా. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా చీరాల మండలం ఈపురపాలెం సిండికేట్ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జనరల్ డెంటల్, చర్మ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ హైమా సుబ్బారావు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవా దృక్పథంతో ఉద్భవించిన సంస్థ రెడ్ క్రాస్ అని గుర్తు చేశారు. 1948లో ప్రారంభమైన రెడ్ క్రాస్ సంస్థ ప్రపంచ దేశాల్లో వివిధ రకాల సేవలను అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ప్రసూన, సంస్థ ప్రతినిధులు బ్రహ్మారెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. చీరాల సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీలో 2023 నీట్ పరీక్షలు విజయవంతంగా జరిగినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులకు నిబంధనల మేరకు అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు. 576 మందికి గాను 565 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలకు సిటీ కోఆర్డినేటర్ ఎస్కే ఆలీ సాహెబ్, పరిశీలకులు యు రాధాకుమారి, డాక్టర్ బివి రాఘవయ్య, జిపిటి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్విడి అనిల్ కుమార్ వ్యవహరించినట్లు తెలిపారు. Thank you.
శ్రీ ముత్తు మరియమ్మన్ అమ్మవారి ఉత్సవాలు దేశాయపేట సిలోన్ కాలనీలో వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు శ్రీలంకలో మాత్రమే జరుగుతాయి. చీరాల నూలు మిల్లులో పనిచేసేందుకు 1960 శ్రీలంక నుండి వచ్చిన తమిళులు సిలోన్ కాలనీలో ప్రతి ఏటా మే నెలలో ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. కాలనీలో ముత్తు మరియమ్మన్ అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఉత్సవాల్లో తమిళులతో పాటు స్థానికులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. చివరి రోజున ఆచార సాంప్రదాయాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహిస్తారు. అమ్మవారిని తలుచుకుంటూ ఒంటికి శూలాలు గుచ్చుకొని పురవీధుల్లో ఊరేగింపుగా వేడుకలు జరుగుతాయి. శూల శోధన చేసుకున్న భక్తులను క్రేన్ సహాయంతో ఊరంతా ఊరేగిస్తారు. గ్రామస్తులండి. మేము ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం మే నెలలో మామూలుగా ఏంటంటే ముత్తు మారేమ్మ ఉత్సవాలు జరుపుకుంటాము. ఈ ఉత్సవాల్లో ఏంటంటే 5 రోజులు పండగ చేసుకుంటాము. ఈ 5 రోజుల్లోనూ ఒకరోజు ఒక ఊరేగింపు, ఒకరోజు పొంగలి, ఒకరోజు ఈ శూలాలు ఏర్పాటు. ఆ శూలాలు ఏర్పాటు ఏమిటంటే మాకు ముత్తు మారేమ్మ గుడికాడ నుంచి ఊరేగింపు తోటి వచ్చి శివాలయంలోనూ మేము శూలాలు గుచ్చుకోవటం, ఇక భక్తి ఉన్నవాళ్ళు పూనకాలు వచ్చిన వాళ్ళకి ఆ శూలాలు గుచ్చటం కానీ అవి చేయటం కానీ చేస్తుంటారు. చేసి ఇంకా ఈ శివాలయం కాడి ముత్తు మారమ్మ గుడి శిలోని కాలనీ దాకా ఊరేగింపుతోటి వచ్చి ఒక గుడి దగ్గరికి వచ్చినాక అక్కడ భజనలు చేసుకుంటూ వాళ్ళకి తాపిట్లు తాళాలతోటి చేసుకుంటూ చెందుతుంటారు. ఇది ఒక ఉత్సవాలు చూస్తానికి మాకు చుట్టుపక్కల ఏంటి మామూలు చాలా మద్రాసు నుంచి, సులూరు పుత్తూరు నుంచి, మధురా నుంచి కూడా అందరూ కూడా చూస్తానికి వచ్చి ఈ ఉత్సవాన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి ఒక్కరు తిలకిస్తా ఈ శిలోన్ మన శివాలయం కాడి నుంచి శిలోన్ కాలనీ దాకా కూడా ఈ ఒక గ్రామ దీన్ని చూస్తానికి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా బాగా చేస్తున్నారు, అసలు మేము ఎక్కడ కని అని ఎరగలేదు ఇలాంటిది అని చెప్పేసి నిమిషాలు కాదు గంటలు కాదు కొన్ని గంటల సేపు ఆ శూలాలు గుచ్చుకొని ఆ ట్రాక్టర్ మీద అలా ఊరేగుతున్నారు. చూస్తానికే మాకు ఒక రకంగా ఉంటుంది అని ఈ ప్రజలందరూ కూడా ఈ టీవీ మా టీవీ అందరూ కూడాను చాలా చాలా మాట్లాడు. వేటపాలెంలో కంటైనర్లు అక్రమంగా రవాణా చేస్తున్న 110 రేషన్ బియ్యం బస్తాలు పట్టుకున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. చీరాలకు చెందిన 2 రేషన్ డీలర్ల నుండి ఈ బియ్యాన్ని హనుమంతరావు అనే వ్యక్తి వాహనంలో లోడ్ చేయించి అద్దంకి నియోజకవర్గం పమిడిపాడుకు తరలిస్తున్నట్లు తమ దర్యాప్తులు తేలిందని తెలిపారు. బియ్యంతో సహా లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. పమిడిపాడుకు చెందిన వాహన డ్రైవర్ పవన్, అతడి సహాయకుడిని అరెస్టు చేశామన్నారు. హనుమంతరావుతో సహా చీరాలకు చెందిన 2 రేషన్ డీలర్లపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. సుమారు 8 గంటల సమయంలో మన వేటపాలెం బైపాస్ జంక్షన్లోని గాయత్రి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వెహికల్ చీరాల నుంచి లంబోలు వైపు వెళ్తుంటే ఒక వెహికల్ని అనుమానాస్పదంగా ఆపడం జరిగింది. దాన్ని ఆపి దాంట్లో పరిశీలించగా దాంట్లో మొత్తం 110 బ్యాగులు పీడిఎస్ రైస్ ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో ఉంటున్న డ్రైవర్ని విచారించగా అతను చీరాల్లోనే ఒక 2 షాపుల్లో వాళ్ళు ఎక్కిచ్చారని, అదేవిధంగా దానిని తీసుకొని ఒంగోలుకి హనుమంతరావు అనే వ్యక్తికి ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా అతనితో పాటు అతని పక్క అసిస్టెంట్గా ఉన్న ఇంకొక అతను కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళిద్దరిని నిన్న మధ్యవర్తుల సమక్షంలో మీడియేటర్ నామా రాసి దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ పీడిఎస్ రైస్ని డీటీఓ వారికి పంపించడం జరుగుతుంది. సరదాగా గడిపేందుకు సముద్ర తీరానికి వచ్చి ఒక్కసారిగా ఉధృతంగా వచ్చిన అలల తాకిడికి నీటిలో మునిగిపోతున్న ఓ యువకుడిని మెరైన్ పోలీసులు కాపాడిన సంఘటన చీరాల మండలం వాడరేవులో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా కోసూరు మండలం నగవరం గ్రామానికి చెందిన సయ్యద్ రాజా వారి స్నేహితులతో కలిసి వాడరేవు తీరానికి వచ్చారు. తీరంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడి తీరంలో మునిగిపోతూ ఉండడాన్ని గమనించిన మెరైన్ పోలీసులు లైఫ్ జాకెట్స్ సహాయంతో కాపాడారు. సకాలంలో స్పందించి యువకుని ప్రాణాలు కాపాడిన మెరైన్ పోలీసులను స్థానికులు అభినందించారు. లాగేస్తుంది
చూడు వెళ్ళలేదానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు అది ఎట్లా అవుతుంది ఎంత ట్రై చేస్తున్నాడు ఇప్పుడు వాడికి ఏదో వచ్చింది కానీ రాలేకపోతున్నాడు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల మండలం ఈపురపాలెంలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఇదేమి ఘర్మ కార్యక్రమం హాజరైన టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు చీరాల ప్రజలకు అందుబాటులో ఉండే సేవలు అందిస్తానన్న మంగళగిరికి చెందిన టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాండ్రు శ్రీనివాసరావు. బాపట్ల గ్రామీణ వైద్యులకు గుండె నరాల జబ్బులపై చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపట్లలో అవగాహన సదస్సు. రెడ్ క్రాస్ దినోత్సవ సందర్భంగా చీరాల సిండికేట్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ హైమా సుబ్బారావు. చీరాల సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన నీట్ పరీక్షలు. వైభవంగా దేశాయపేటలో ప్రారంభమైన ముద్దు మారియన్ అమ్మవారి ఉత్సవాలు. వేటపాలెం బైపాస్ లో 110 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్న ఎస్ఐ సురేష్. చీరాల వాడరేవు తీరంలో సముద్రపు అలల్లో కొట్టుకుపోతున్న యువకుణ్ణి కాపాడిన మెరైన్ పోలీసులు. ఏవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ ఫైవ్ న్యూస్.